నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. తెలంగాణ రాష్ట్రం అన్నింట్లో లాస్ట్లో ఉంది, కానీ ఒక్క దాంట్లో మాత్రం అగ్రస్థానంలో దూసుకుపోతోంది. సో ఇదేదో ప్రజలకు ఉపయోగపడేదో లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదో అనుకుంటే ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్లే. మద్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది. సో ఈ మద్యం ఏ రకంగా ముందంజలో ఉందంటే, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉపయోగపడుతూ ముందుకు తీసుకెళ్తోంది ఈ మద్యపానం తెలంగాణ రాష్ట్రాన్ని. తాగండి ఊగండి అనే పద్ధతిలో ప్రభుత్వ వ్యవహారం కనిపిస్తోంది. తాగండి ఊగండి అంటే అక్కడి వరకు సరిపోతుంది, కానీ తాగుతూ ఊగుతూ మహిళల మీద హత్యాచారాలకి, రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేని పరిస్థితికి ప్రధానమైన కారణం ఈ మద్యమే కారణంగా కనిపిస్తుంది. సో దీనిపైన ఇవాళ సూపర్ ప్రైమ్ టైంలో నేను డిబేట్ చేయదలుచుకున్నాను. నాతో పాటు అందరూ మహిళలే ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, పార్టీల పరంగా మహిళా సంఘాల పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దీన్ని మనం నియంత్రించగలుగుతాం, ఇవాళ సూపర్ ప్రైమ్ టైంలో మనం డిబేట్ చేయబోతున్నాం. నాతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి మాధవి గారు, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణకుమారి గారు మహిళా సంఘం నాయకురాలు. సో ముందుగా మాధవి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ నేను ఇంట్రోలో చాలా క్లియర్గా చెప్పాను, అన్నింట్లో లాస్ట్లో ఉన్నాం కానీ మద్యంలో మాత్రం అగ్రభాగాన నిలుస్తున్నాం. కోట్ల రూపాయలు ఒకటే ఆదాయం ప్రభుత్వానికి, మద్యం మద్యం మద్యం. ఒకవేళ మద్యం లేకపోతే రాష్ట్రం అప్పుల పాలవుతుందో, లేకపోతే అసలు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటామో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఉందని మీరు అనుకుంటున్నారు? రఘు గారు, అంటే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తానని చివరికి దీన్ని బార్ల తెలంగాణ చేశారని, దీని ఈ మాట అంటానికి ఎక్కడ మనం సంకోచించక్కర్లేదు. ఎందుకంటే వాస్తవం అది, ఈ బార్ల తెలంగాణనో లేకపోతే వైన్ షాపులు మీరు చూస్తే దానికి బడి గుడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ. ప్లస్ అసలు ఈ డిపార్ట్మెంటు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ప్రొహిబిషన్ అనే పేరు మర్చిపోయి దీన్ని ప్రమోషన్ లాగా చేసుకున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రమోషనే జరుగుతుంది. వీళ్ళు గత మేనిఫెస్టోలో పెట్టినట్టు హాస్పిటల్స్ గురించి మాట్లాడదామంటే ఎక్కడా కూడా మీరు హాస్పిటల్స్ కట్టిన పాపాన పోల, కానీ రోజు రోజుకి వైన్ షాపుల అభివృద్ధి జరుగుతుంది, బార్ల అభివృద్ధి జరుగుతుంది, అది రెసిడెన్షియల్ ఏరియానా అనేది తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు. ఇవాళ హైవేస్ పైన ఇవాళ వైన్ షాప్స్ ఉండొద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తే చివరికి ఎలాంటి పరిస్థితి అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైవేస్నే డీనోటిఫై చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు అని అంటే అక్కడ ఆదాయం, మనకి ఆదాయం తగ్గిపోతుంది వైన్ షాప్స్ అన్నీ పోతాయి అనేది. అంటే వీళ్ళకి ప్రజల పట్ల ఏమాత్రం కూడా వాళ్ళ సంక్షేమం పైన ఇది లేదు. ఎక్కడికక్కడికి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా పీక్కు తిందాం ఇంకా పీక్కు తిందాం అనేది ఇదే తప్ప, ఇంకెక్కడన్నా మన ఆల్టర్నేటివ్ సోర్సెస్లో మన ఇన్కమ్ పెంచుకునే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కనిపించట్లా, మీకు ఇండస్ట్రీస్ పరంగానో లేకపోతే ఇంకో చోట ఎక్కడ మీకు ఎక్కడ నుంచి వస్తుంది ఒకసారి చెప్పండి, ఎక్కడా లేదే. ఒట్టి వైన్స్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత ఆదాయం వచ్చేది, ఇవాళ తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం, ఈ చిన్న రాష్ట్రానికి కూడా డబుల్ ఏంటి ట్రిపుల్ ది ఇన్కమ్ వస్తుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎంత పెద్ద రాష్ట్రం అని అంటే తెలంగాణకి 5 times పెద్ద రాష్ట్రం. అక్కడ 15,000 crore వస్తే ఇక్కడ మనకి 22,000 crore 23,000 crore మన రాష్ట్రానికి వస్తుంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఈ వైన్ షాప్స్ పైన ఎక్సైజ్ పాలసీ పైన ఉన్నది ఇంత ఎక్కడా లేదు. మనం ఎంసెట్ కండక్ట్ చేయాలంటే 2-3 times కండక్ట్ చేస్తాం, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావాలంటే దాంట్లో అవకతవకలు ఉంటాయి. లేదు జియోలు, ఇవాళ గవర్నమెంట్ తీసుకొచ్చిన జియోలు కోర్టు ఎన్ని ముట్టకాయలు వేస్తుందో మీరు చూసారు, కానీ ఎక్సైజ్ పాలసీలో ఎక్కడన్నా ఒక ముట్టకాయ పడిందా? ఎక్సైజ్ పాలసీ అమలు చేయడంలో ఎక్కడన్నా ఏదన్నా ఎదురు దెబ్బలు కానీ, అదే మీరు నోటిఫికేషన్స్ ఉద్యోగస్తులకి ఉద్యోగాలకు గురించి నోటిఫికేషన్స్, ఇవన్నీ కూడా అన్ని చోట్ల లీగల్గానో ఇంకో చోట ఇంకో దాని దగ్గర ఆగిపోతున్నాయి, కానీ ఎక్సైజ్ వచ్చేపాటికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా జరుగుతుంది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగం, అది మినిస్టర్స్ కానివ్వండి ముఖ్యమంత్రి స్వయంగా కూర్చొనివ్వండి ఏదన్నా సరే దానికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఇంకా దేనికి లేదు అనే చాలా క్లియర్గా కనపడతాను. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో వితంతువులు ఎవరైతే ఉన్నారో, ఈ వితంతువులు వాళ్ళ భర్తని ఏ విధంగా కోల్పోయారు, రీజన్ ఫర్ దర్ హస్బెండ్స్ లాస్ అనేది తీసుకుంటే దగ్గర దగ్గరగా 60-70% ఆఫ్ దెమ్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అంటే మద్యంతోనే, ఆ మద్యం తాగి తాగి ఆరోగ్యం చెడిపోయి చనిపోవటం కానివ్వండి లేకపోతే మద్యం తాగి వెహికల్స్ నడిపి యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సరే ఓవరాల్గా కారణం మద్యం. సి ఒకటి మీరు అంటున్నారు ఉమ్మడి రాష్ట్రం కంటే ఇప్పుడు మద్యం విషయంలో రెవెన్యూ పెరిగింది అని అంటున్నారు. తాగేవాడు ఎలాగో తాగుతాడు కదా, ఇప్పుడు 2 ఊర్లకు కలిపి ఒక వైన్ షాప్ ఉన్నా ఆ వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొని తాగుతాడు, మరి పెరగడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? దీనికి ప్రమోషన్స్ ప్రమోట్ చేయటమే కదా. ఇవాళ ఎక్కడో దూరంగా అంటే
రిస్ట్రిక్టెడ్గా ఉండాల్సింది పోయి ఇవాళ జనాభా ప్రాతినిధ్యత ప్రకారం మీరు పాపులేషన్ ప్రకారం ఒక వైన్ షాప్ ప్రతి 5,000 మందికి ఒక వైన్ షాప్ ఉండాలని ఇది తీసుకొస్తున్నారు తప్ప స్కూల్లో కాలేజీ ఉండాలి వాళ్ళకి సరైన మెరుగైన విద్య అందాలో లేకపోతే మెరుగైన వైద్యం అందాలని చెప్పి ప్రభుత్వాలు ఇది చూడాలి కానీ ఇవాళ అందుకనన్న ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అనేది పోయి ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ఇవాళ మద్యం ఎక్సైజ్ దీంట్లోనే డి అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, కానీ దానిపైన అసలు ఎక్కడ ఇది లేదు. అసలు మీకు తెలుసా ఇవాళ ప్రభుత్వం ఎక్కడైనా డి అడిక్షన్ సెంటర్స్ ఎన్ని నడుపుతుందో అనేది చెప్పగలరా మీరు? లేదు. దానికి ఎంత ఫండ్ కేటాయించిందో మీరు చెప్పగలరా? లేదు. కానీ మీరు ఎక్సైజ్కి మాత్రం చూడండి, వైన్ షాప్స్ మొన్నటికి మొన్న ఫీజు కూడా ఎలా పెంచారో మీరు చూసారు, మద్యం పైన రేట్లు ఎలా పెంచారో మీరు చూసారు. ఈ 2 డేస్ అంటే ఇయర్ ఎండింగ్కి December 31st, January 1st 500 crores ఇన్కమ్ జస్ట్ 2 రోజుల్లోనే 500 కోట్లు వచ్చింది. కానీ ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసిన మొన్న స్ట్రైక్ చేసినప్పుడు కోర్టుకి ఏమని చెప్పిందంటే మేము 47 కోట్లు ఇవ్వలేము, మా దగ్గర డబ్బులు లేవని చెప్పింది. ఒక పక్కనేమో మీరు అప్లికేషన్స్ కోసం తీసుకునే ఫీజు ఏదైతే ఉందో అది డబుల్ చేశారు, 2 లాక్స్ తీసుకున్నారు పర్ ఇది. అక్కడే మీకు చాలా 1,000 కోట్లు అక్కడే మీకు అదనంగా వచ్చింది. కానీ ఆర్టీసీ కార్మికుల విషయం వచ్చేపాటికి ఎప్పుడైతే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారో కోర్టు అడిగిందో 47 కోట్లు మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని వాళ్ళు చెప్పారు. ఇంకో పక్కన నిన్న మంత్రులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పేది ఏంటి అని అంటే కళ్యాణ లక్ష్మి అమలు చేయడానికి డబ్బులు లేవు, లేకపోతే ఇంకొక స్కీమ్ పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు అనేది ఇంకో పక్కన మాట్లాడతారు. మరి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు, ఏది నిరుద్యోగ భృతి, ఇవన్నీ కనుక మీరు చూసుకుంటే మీరు ఎక్కడ ఏమీ చేయట్లేదు కదా. సంవత్సరం నుంచి మళ్ళీ సెకండ్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసినాక 1 ఇయర్ 4 మంత్స్ పైన అయ్యింది కదా. ఈ 1 ఇయర్ 3-4 మంత్స్లో ఏం చేశారు మీరు అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ డిసాల్వ్ చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒరగబెట్టింది ఏంటి అని అంటే ఒక మద్యం తప్ప ఇంకోటి లేదు. ఆ రోజు ఎలక్షన్కి ముందేమో రైతు బంధు ఇమీడియట్గా అందరు అకౌంట్లోకి పడుతుంది, హుజూర్ నగర్ బైపోల్కి ముందు అందరు అకౌంట్ ఆ పరిసర ప్రాంతాల్లో అందరు అకౌంట్లోకి అది పడుతుంది. కానీ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఎలా మారిపోయింది పరిస్థితి అంటే, ఒకవేళ మద్యం కనుక బంద్ చేస్తే దాన్ని నియంత్రిస్తే ప్రభుత్వాలు నడవవు అనేంత పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రాలు నెట్టబడ్డాయి. అంటే ఆల్టర్నేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ప్రభుత్వం ఏం డెవలప్ చేసింది, ఇవాళ ఇండస్ట్రీస్ పరంగా ఏం డెవలప్ చేసింది, ఎక్కడ వీళ్ళకి జాబ్స్ వచ్చేటట్టు కానీ ఇంకోటి కానీ ఏం చేసింది, అవన్నీ ఏమీ చేయలేదు కదా. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వల్ల మాకు మద్యమే అనేది ఒకటి తీసుకొచ్చింది తప్ప ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనం వేరే చోట డెవలప్ చేసుకోవాలనేది ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేసింది? శోభన్ గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే అందరూ బంగారు తెలంగాణ అంటే చాలా రకంగా చాలా చాలా ఊహించుకున్నారు. వచ్చినటువంటి తెలంగాణలో మంచి విద్య ఉంటుంది, మంచి వైద్యం ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, సౌకర్యాలు కల్పిస్తారు, ఇవన్నీ చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు, రక్షణ ఉంటుంది. కానీ అది ఏదీ లేదు. కేవలం ఏక్ నిరంజన్ ఎలా మాట్లాడుతున్నాము, ఇవాళ ఒక లిక్కర్ మాత్రమే ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుందన్న దానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. నేను ఈ మధ్య రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వీటన్నిటికి రుగ్మతలకు అన్నిటికీ కారణం కేవలం మళ్ళీ మనం ఆ మూలాలకు వెళ్ళినట్లయితే అది లిక్కర్ మద్యం అయిండొచ్చు, లేదంటే అది డ్రగ్ అయిండొచ్చు, ఓ గంజాయి అయిండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఒక మత్తు పదార్థం. ఆ మత్తు ద్వారానే ఆ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడో ఆ కాన్షియస్లో ఉన్నాడా లేడన్న దానికి కూడా మనం చెప్పాలి. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ పాలసీలు ఉన్నాయి, గతంలో కూడా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ పాలసీస్ ఉన్నాయి. గత పాలసీకి ఈ పాలసీకి చాలా డిఫరెన్స్ ఉంది. గత పాలసీ దాంట్లో ఒక లిమిట్ అనేది ఉండింది, ఒక మినిమం పాపులేషన్ అనేది ఏర్పాటు చేశారు. అప్పుడున్న పాపులేషన్ ఎంత, ఒక 10 నుంచి 15 పాపులేషన్. ఇవాళ ఏం చేశారు, 5,000 మందికి ఒక షాప్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 2 మినిమం 2 వైన్ షాప్లకు మీ పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎట్ ద సేమ్ టైం మీరు వైన్ షాపులు ఇచ్చినప్పుడు అక్కడ మీద ఇచ్చినటువంటి రీసెంట్ జివో 2019 అంటే మొన్న వచ్చినటువంటి 2019 జివో ఎంఎస్ నెంబర్ 110లో ఉన్నటువంటి దాంట్లో మీరు ఒక అప్లికేషన్కి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది మళ్ళీ రిఫండబుల్ కాదు, ఎన్ని అప్లై చేసుకుంటే అన్ని 2 లక్షల రూపాయలు. అదే పంజాబ్లో రీసెంట్గా 2019 అప్లికేషన్ ఫీజు 30,000 రూపాయలు, 30,000 కల్లా 2 లక్షల రూపాయలు. ఇక్కడ అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత, కేవలం 10-12% ఇంక్రీజ్. ఎప్పటి నుంచి 17, 18, 19 మొన్నటి వరకు కూడా తీసుకుంటే అక్కడ వచ్చిన ఇన్కమ్ కేవలం 5,100
36 కోట్ల రూపాయలు సో దీంట్లో అంటే ఈ ఒకవేళ మీరు ఒక వైన్ షాప్ పెట్టినప్పుడు ఆ వైన్ షాప్ కింద కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీ మేకింగ్ లో ఏంటి, ఇందాక మాధవ్ చెప్పినట్టు ఒక డిఅడిక్షన్ సెంటర్ అన్నది ఉండాల్సి ఉంటే అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ లిక్కర్ తాగడం వల్ల జరిగే వచ్చేటువంటి ప్రమాదాల పరిస్థితి ఏంటి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అది ఇంటెన్సివ్ కంపెయిన్ షెల్ బి టేకెన్ అప్ టు ద ఎడ్యుకేట్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ డ్రింకింగ్. అంటే ఇవన్నీ కూడా నీవిచ్చిన జీవో కాపీలో ఉన్నటువంటి చెప్తాను, నేను కొత్తగా సృష్టించినటువంటివి ఏవి కావు. సో నేను తీసుకున్నటువంటి లెక్కల ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 23 జిల్లాలతో 8,50,00,000 జనాభా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మకం పైన మీకు వచ్చినటువంటి ఆదాయం కేవలం 9,890,63,00,000 రూపాయలు. అంటే కేవలం 26% ఇన్కమ్ మాత్రమే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి ఇన్కమ్ 20,859,30,00,000 రూపాయలు, నియర్లీ 65.23% ఇన్కమ్ పెరిగింది. ఇది నేను చెప్పినటువంటి ఇది ఆర్టీఐ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి లెక్కలే. ఒక ఫిబ్రవరి 2019 ఏప్రిల్లో తీసుకున్నట్లయితే ఒక్క ఏప్రిల్ మంత్లోనే 1,884,55,00,000 రూపాయలు. అంటే అది ఎలక్షన్ టైం, పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి ఇన్కమ్. అంటే ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు కావాల్సిన అవసరమై ఉండొచ్చు, ఇంకేది నేపథ్యమై ఉండొచ్చు, ఈ ప్రజలని మత్తుకు బానిసం చేయడంలో నెంబర్ 1గా నిలిచారు. ఎందుకు అనంటే ఈ ప్రజలు మత్తులో ఉన్నట్లయితే నన్ను ఏది అడగరు, నన్ను ఏది ప్రశ్నించరు, ఏది కావాలని అడగరు, రోడ్డు మీదకి రారు, కొట్లాడరు, అవసరం లేదు. వాడు మత్తులో ఉన్నంతసేపు ఈ రాష్ట్రాన్ని దోచుకోవచ్చు, లూటీ చేయొచ్చు, దాచుకోవచ్చు, నేనేం చేసినా కూడా నడుస్తుంది అనేది కేసీఆర్ గారి యొక్క వ్యూహంలోని భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రం కిందకి నెట్టివేయడానికి నా దగ్గర ఉన్నటువంటి ఉదాహరణ ఇది. దీనితో పాటుగా ఇంకా విచ్చలవిడితనం ఇంకెక్కడ పెరిగింది అని అంటే, ఒకప్పుడు ఊర్లలో గుణం అమ్మేవాళ్ళు, చారా బట్టలు పెట్టి గుడం అమ్మేవాళ్ళు. ఇవాళ దాని పేరు మీద ఊర్లో ఎక్కడ కూడా బెల్లం దొరకకుండా, ఈవెన్ పండగ పూట పబ్బం పూటల్లా బెల్లంతో నైవేద్యం పెట్టుకుందామంటే కూడా బెల్లం దొరకట్లే. సో ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అయినప్పటికీ కూడా ఇవాళ మీరు ఆ దాని పేరు పైన ప్రభుత్వమే ఇవాళ చీప్ లిక్కర్ నడిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, బెల్ట్ షాపులు ఏ ఊరికి వెళ్ళినా కూడా మినిమం ప్రతి కిరాణం షాపులో కూడా ఒక బ్రాండ్ దొరుకుతుంది, ఒక బీరు దొరుకుతుంది, ఒక చీప్ లిక్కర్ దొరుకుతుంది. సో దీనివల్ల ఏంటంటే విచ్చలవిడిగా నీవు ఓపెన్గానే మార్కెట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇవాళ. అట్లా నేను అడిగినటువంటి బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయని గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ ఏమిచ్చింది, బెల్ట్ షాపులు లేవు అని. లేదు, ఇంత ముందు బెల్ట్ షాప్ ఉంటే ఎక్సైజ్ పోలీసులు వస్తారన్న భయం ఒకటి ఉండేది. ఇవాళ మొత్తం లీగలైజ్ అయిపోయింది, బేసిక్ ఎవరు దానిలోని భాగంగానే ఇవాళ ఇంచుమించుగా తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా 22 జిల్లాల వారీగా ఇచ్చినటువంటి డేటాలో 17,952 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ఇది నా దగ్గర ఉన్నటువంటిది. నేను మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగానే ప్రభుత్వానికి నేను సవాల్ విసురుతున్నా, నీవు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా 17,952 చీఫ్ లిక్కర్ షాపులు ఉన్నాయి, ఇన్ని కేసులు రిజిస్టర్డ్ అయినాయి, అత్యధికంగా పరిగిలో వికారాబాద్ జిల్లా పరిగిలో రిజిస్టర్ అయిన 8,288 కేసులు రిజిస్టర్ అయినాయి. నీకు దమ్ము ధైర్యం ఉండి నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ఎక్సైజ్ మినిస్టర్కి గనక నిజంగానే ఒక పుట్టుక పుట్టినటువంటి నీవు ఒక ఒక పాలసీ కోసం పనిచేసేవాడు నిజంగానే ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ అయినట్లయితే ఆయన ఒక సవాల్ విసురుతున్నా, వీటన్నిటిని నువ్వు కట్టడి చెయ్యి. ఈ లిక్కర్ షాప్లను, చీప్ లిక్కర్ షాప్లను, బెల్ట్ షాప్లను బంద్ చెయ్యి. నువ్వు ఈ మధ్యలో ఒక నీరా అని చెప్పేసి ఒకరు తెస్తున్నారు. ఇవాళ గౌడ సంఘం పేరుతోటి మొత్తం అంతా ఆయన కేటీఆర్ యువరాజుకి, మరి యువరాజుకి ఎందుకు సన్మానం చేస్తున్నారు అని నాకు తెలియదు. ఎందుకంటే పాలసీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్కు ఆయన ఒక మంత్రిగా చేస్తున్నాడు అంటే ఒక అర్థం ఉన్నది. శ్రీనివాస్ గౌడ్ను వదిలేసి ఇవాళ కేటీఆర్కి సన్మానం చేస్తున్నారు అంటే ఎటు పోతే అంత సమాజం ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కాలేదు ఇక్కడ. సో ఇక్కడ నిజంగానే ఒక నీరా కనుక ఒక మంచిది, ఒక అంటారు ఎలాంటి ఆల్కహాల్ లేనటువంటి ఒక నీరా ప్రోడక్ట్ని ప్రజలకు మీరు అందించాలనుకుంటున్నప్పుడు, ట్యాడీ టాపర్ పైన డిపెండ్ అయినటువంటి వాళ్ళకు ఒక ఉపాధి కోసం మీరు చేయాలనుకున్నప్పుడు ఈ చీప్ లిక్కర్ ఉన్నటువంటి బెల్ట్ షాపులు 17,952 షాపులు నువ్వు బంద్ పెట్టు. అప్పుడు నువ్వు తెచ్చినటువంటి పాలసీ కూడా
సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా కేవలం అప్పటి మటుకు మాత్రమే ఈ కమ్యూనిటీ అంతా కూడా ఈ పార్టీ వైపు ఉందని చెప్పుకోవడం కోసమే ఇవాళ మీరు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దమ్ముంటే ఈ నా సవాళ్ళు రిసీవ్ చేసుకొని ఈ షాపులు బంద్ పెడతావా, లేదంటే మహిళా సంఘాలను మహిళలను అందరినీ కూడా తెలంగాణ మహిళలందరూ చైతన్య పరుస్తాం, మలో రోషమ్మ లాగా తెలంగాణలో ప్రతి దగ్గర కూడా ఉన్నటువంటి లిక్కర్ షాపుల పైన బెల్ట్ షాపుల పైన కూడా ఉద్యమాన్ని ప్రకటిస్తాను. మొన్న నేను రీసెంట్గా మా పార్టీ ఆఫీస్లో చెప్పడం జరిగింది, చేస్తా, కార్యాచరణ చేస్తా దీనిపైన. ఎందుకు అనంటే దీని మూలంగానే ఇవాళ తల్లి పిల్ల ఎవరో తెలియనటువంటి వాయు వరుస లేనటువంటి రిలేషన్ ఒకటి దరిద్రానికి ఇవాళ నెట్టబడింది తెలంగాణ. దానితో పాటు సంపాదించినట్టు డబ్బంతా తీసుకెళ్ళి మొత్తం మద్యానికే పెడుతున్నాడు. పిల్లల చదువు లేదు, వాళ్ళకి ఏం కావాలో లేవు, బట్టలు లేవు, ఈ సౌకర్యాలు ఏవి కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మినిమం ఎక్కువ బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ బిడ్డలంతా కూడా, దీన్ని కాపాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఈ లిక్కర్ని ఈ దీనిని ఒకేసారి నేను నియంత్రణ చేయమనట్లే, దశల వారీగా మహిళా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. ఈ మద్యపాన నిషేధం అన్నది ఎంతో కాలం నుంచి జరుగుతున్న పోరాటం, పెరుగుతోంది తప్ప ఎక్కడ మనం నిషేధం వదిలిపెట్టండి, కనీసం నియంత్రణ కూడా లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది, తెలంగాణ ఏదో అభివృద్ధి చెందుతుందని, బంగారు తెలంగాణ అన్నది ప్రభుత్వ నినాదం అయి ఉండొచ్చు, ఒక బతుకు తెలంగాణగా ఉంటుందన్నది నినాదం, కానీ బతుకు తెలంగాణ కాదు కదా అసలు, మత్తు తెలంగాణ మీరు అన్నట్టు అలాంటి పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడ్డాం. ఏ కారణాలు మీరు గమనిస్తున్నారు అంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మద్యం కొనుక్కుంటాను తాగుతాను అని అంటే గనక ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ ఈ మద్యం కొనుగోలుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? మన రాష్ట్రంలో అధిక ఆదాయ వర్గాల వాళ్ళు బార్లల్లో లేదంటే పబ్బులల్లో తాగండి ఓగండి ఖర్చు పెట్టుకోండి ఓకే, కానీ దాదాపు 70% పీపుల్ ఎవరైతే ఉన్నారో పేదలు, దానిలో ఇంకా చూసుకుంటే లెక్కలు చూసుకుంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగుడు మీద వాళ్ళు పెడుతున్న ఖర్చు ఎంత, ఈ ఖర్చు వల్ల ఆ కుటుంబాలు నష్టపోతుంది ఏంటి, అలాగే ఈ తాగిన తర్వాత ఆ ఇళ్లల్లో జరుగుతున్న హింసకి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు హింస లేని సమాజం మహిళల హక్కు, అలాగే పరోక్షంగా పురుషులకు కూడా హక్కు ఉంది. హింస లేని సమాజం ఇది డైరెక్ట్గా మహిళల మీద పడుతుంది, ఇండైరెక్ట్గా పురుషుల మీద పడుతుంది, అంటే దాదాపు ఇది మళ్ళీ ఈ ఇద్దరు ఎఫెక్ట్ వెళ్ళి పిల్లల మీద పడుతుంది. ఇవాళ ఏ ఇంట్లో అయినా గొడవలు జరుగుతున్నాయి, కుటుంబ కలహాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి పోలీస్ స్టేషన్లో డేటా తీసుకుంటే మనము మనకి అసలు రీసెర్చ్ అనేది అది ఒక తప్పుడు మాట కింద తేలింది ఇవాళ సమాజంలో. మీరు రీసెర్చ్ చేయండి, మీకు ధైర్యం దమ్ము ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు నా ప్రజలు అని అనుకుంటే గనక మీరు రీసెర్చ్ చేయండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో గనక మీరు డేటా తీస్తే గనక ప్రతి కేసు వెనక దాదాపు 90%, ఇందులో ఇంకా అతిశయోక్తి లేదు, 90% దానికి రీజన్ వచ్చేసి మద్యం. అదే ఇందాక మాధవి గారు చెప్తున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో ఆల్మోస్ట్ 70% భర్తలు కోల్పోయిన వాళ్ళంతా అదే కారణం. ఇప్పుడు మీరు అసలు ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్ళదలుచుకున్నారు మీరు? అసలు ఈ కుటుంబాలు ఏమైపోవాలి? ఈ కుటుంబాల అశాంతి ఎటు నడిపిస్తుంది అసలు? అసలు దేశంలో ప్రగతి వస్తుందా? అసలు అభివృద్ధి వస్తుందా? మీరు ఒక పక్కన మీ విధానాలు సంపదని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన దగ్గర మీరు ఎలాగూ చేయలేకపోతున్నారు. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే మీకు కావాల్సింది డబ్బులు ఉన్న వాళ్ళే కావాలి, ధనికులే మీకు కావాలి, బిజినెస్ పీపులే మీకు కావాలి, వాళ్ళ సంపదను వాళ్ళకే దోచిపెడుతున్నారు మీ విధానాల ద్వారా. సరే అడుగు పొడుగు మిగిలింది ఏదైనా ఉంది అనుకుంటే ఆ అడుగు పొడుగుది కూడా వాళ్ళని తినే హక్కుకి వాళ్ళకి దూరం చేసి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు మద్యానికి ఖర్చు పెట్టేలాగా మీరు ప్రోత్సహిస్తున్నారు, ఇందులో డౌటే లేదు. నేను మొన్న ఒక బోర్డు చూశాను తెలంగాణ వైన్స్ అని, నేను అనుకున్నా వీడు పిచ్చోడు తెలంగాణ వైన్స్ అని ఎందుకు పెట్టాడు, కేసీఆర్ వైన్స్ అని పెట్టుంటే ఇంకా బాగా సాగేది కదా, ఇంకా ప్రాచుర్యం పొందేది కదా అని అనిపించింది నాకు. ఎందుకంటే అన్ని షాపులకి కేసీఆర్ వైన్స్ అని పెట్టుకోమంటున్నారా ఏంటి? నేను పెట్టమంటున్నా ఆయన బ్రాండ్, ఆయనకి తెలంగాణ బ్రాండ్ అని, బ్రాండ్ అంబాసిడర్ అని ఫీల్ అవుతున్నారు కదా, ఆయన యువరాజు ఫీల్ అవుతున్నాడు, ముసలిరాజు ఫీల్ అవుతున్నారు కదా, అలా ఫీల్ అయ్యేటప్పుడు వాళ్ళ పేర్లే పెట్టుకోండి. అసలు ఇంకా ఆ బ్రాండ్లు ఈ బ్రాండ్లు ఎందుకు?
ఎందుకు ఎంత ఎంత కడుపు మంట ఎందుకు వస్తుందంటే, ప్రతి కుటుంబము వాళ్ళు అసలు ఏ ఇంట్లో చూసినా తిండి లేదు, వాళ్ళకి చదువు లేదు, ఆరోగ్యం లేదు. ఈ సంవత్సరం వచ్చిన డెంగ్యూ ఫీవర్లకు వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఎన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మందికి పెన్షన్లు వస్తున్నాయి సరే 2000, నేను అదే చెప్పగలను. పెన్షన్ డబ్బులు కూడా మధ్యాహ్నానికి ఖర్చు పెడుతున్నారు. పెన్షన్ డబ్బులు మధ్యాహ్నానికి ఖర్చు పెట్టేది కాకుండా ఇంకా జోక్ చెప్తా మీకు, ఇళ్లలో ఏం జరుగుతుందంటే వాడికి ఈ వచ్చే డబ్బులు వాడు ఖర్చు పెట్టుకునేది కాకుండా వాళ్ళ పేరెంట్స్కి వచ్చే పెన్షన్ డబ్బులను కూడా పిల్లలు లాక్కుంటున్నారు. దానివల్ల కూడా తగాదాలు వస్తున్నాయి. ఇదివరకు పోలీస్ స్టేషన్లకి భార్యాభర్తలు మాత్రమే వచ్చేవాళ్ళు తగాదాలు పడి, ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా అండి? సొంత కొడుకుల మీద కంప్లైంట్ చేయడానికి తల్లులు వస్తున్నారు. తల్లులు వచ్చి చెప్తున్నారు ఈ పరిస్థితి ఉంది. తల్లుని కొడుతున్నారు, ఇంట్లో భార్యను కొట్టడం అటుంచి తల్లుని కొడుతున్నారు. ఈ కుటుంబాల్లో అశాంతి పెరిగిపోయింది అనడానికి ఇప్పుడు ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే, ఈ మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో సరదాగా 100-200 ఇచ్చుకుందామని వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటే ఆ డబ్బులు ఆ పెన్షన్ డబ్బులు ఇచ్చే వరకు వాళ్ళని కొడుతున్నారు తల్లిదండ్రులు. ఇలా వస్తున్నాయి పోలీస్ స్టేషన్లకి. మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే గనక అసలు మద్యము తాగడం వల్ల ఆరోగ్యాలు పాడయ్యేది ఒకటైతే దీర్ఘకాలంలో వచ్చే మన సమస్యల గురించి గనక చర్చించదలుచుకుంటే గనక ఇది ఈ వేళ తక్షణ సమస్య ఏంటి అంటే, తక్షణ అవసరం ఇవాళ సమాజంలో ఉన్నది ఏంటంటే, అసలు ఈ మద్యాహ్న జోలికి ఎందుకు వెళ్తున్నారు, మద్యం తీసుకున్న తర్వాత వీళ్ళకి ఏం జరుగుతుంది అనేది గనక మనం కూర్చుని మాట్లాడుకుంటే, రౌండ్ టేబుల్ పెట్టదలుచుకుంటే, అసలు ఆ సంస్కృతి లేదు ఇక్కడ. ఆ రౌండ్ టేబుల్ సంస్కృతి లేదు ప్రభుత్వానికి. అన్ని అఖిలపక్ష సమావేశాలు జరిగే ఇంతకు ముందు ఇప్పుడు లేదు, స్వపక్షమే జరగదు. కుమారి గారు మీరు మళ్ళీ చెప్తారు, స్వపక్షంలోనే సరే. మా డిమాండ్గా ఏంటంటే, మహిళా సమాజం డిమాండ్గా ఏంటంటే, ఈవేళ అసలు ఈ మద్యానికి సంబంధించి ఒక రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ ప్రజల ముందు ప్రజలకు కావాలి. అసలు ఈ మద్యానికి ఎందుకు వెళ్తున్నారనే దానికి కూడా ఎవ్వరూ దానికి సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్ళకి పనులు దొరకట్లేదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి, పెద్ద పరిశ్రమలు మూత. అది కాదండి, ఇప్పుడు మీరందరూ అంటున్నారు మద్యాన్ని నియంత్రించాలని. ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యాన్ని నియంత్రించగలిగితే తాగడం మొత్తం ఆగిపోతుందా? ఒక మాట ఏం చేస్తారండి? అలా కాదండి, మద్యం లేదు మానకు ఏం చేస్తారండి, అదేమన్నా ఆక్సిజన్ 10 కిలోమీటర్ల వెళ్తే ఉంటది. కాదండి, మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు, మేము వెనకమాల నుంచి మీ వంటగది కిటికీలోంచి బాటిల్ ఇస్తామంటే నేనేమి చేయలేను. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్తున్నా. జనాలు ఎవరు కూడా మా ఏరియాలో మందు షాప్ పెట్టండి అని ఎక్కడన్నా ధర్నా చేయడం చూసామా మనం? లేదు కదా. మనం ఇస్తేనే కదా వాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు ఈ డబ్బుల్ని కనుక మధ్యాహ్నం ఖర్చు పెట్టకపోతే వాళ్ళు మంచి తిండి తినడానికి వాడుకుంటారు, లేదు అంటే పిల్లలు మంచి స్కూల్కి పంపించుకుంటానికి వాడుకుంటారు. మీరు సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తున్నారు అని చెప్పి బోటకపు కబుర్లు చెప్తున్నారో, మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోయినా మద్యం పేరుతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోకపోతే, లూటీ చేయకపోతే, ఆ డబ్బులతోటి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ కుటుంబ సంక్షేమం వాళ్లే చూసుకుంటారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పబ్బులు నడిపిస్తున్నారు. మీరు చెప్పిన రాజులు ఎవరో వాళ్ళు ఎవరో, వాళ్ళ వాళ్ళవే నడుస్తుంది, వాళ్ళే నడిపిస్తున్నారు. ప్రజల నుంచి కదా రావాల్సింది వ్యతిరేకత అంటున్నాను. గుజరాత్ ఫర్ ఎగ్జాంపుల్, గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉన్నది. మద్యపాన నిషేధం గుజరాత్ లో ఉన్నప్పుడు అక్కడ సక్సెస్ అయింది కదా. దీనిని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేయొచ్చు. అంటే మిగతా మీరు పెట్టే సంక్షేమ పథకాల పైన పెట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర చనిపోయిన తర్వాత వచ్చేటువంటి విడో పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను, ఈ ఖర్చు తగ్గుతుంది కదా. దానివల్ల అనారోగ్యం పాలైనటువంటి వైద్య ఖర్చులు తగ్గుతాయి కదా. దీనివల్ల సంక్షేమము అక్కడ మనకి కొంత నువ్వు బెటర్ దానివల్ల అలా పిల్లలు స్కూల్కి పంపించడానికి కావాల్సినటువంటి వనరులు తను ఖర్చుపడే డబ్బులతోటే చేయగలుగుతారు కదా. ఇక్కడ ప్రభుత్వం భారం తగ్గుతుంది కదా. ప్రభుత్వం ఈ మూలాలు ఎందుకు ఆలోచించదు? ఎందుకంటే ప్రభుత్వము వీడు కంఫర్ట్గా ఉంటే ప్రభుత్వం గురించి ప్రజలు ఆలోచించరు. ప్రజలు ఎప్పుడు ఆలోచిస్తారు? వీడు మత్తులో ఉండాలా, లేదనుకుంటే వీడు బీదరికంలో ఉండాలా, అప్పుడు వాడు సంక్షేమ పథకాలు వాడు పెట్టేటువంటి చిన్న చిన్న తాయిలాలకు వీడు అట్రాక్ట్ అవ్వాలా. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. అది ప్రభుత్వాలు ఏవైనా ఉండాలి కాదంటే, బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం లిక్కర్ షాప్కి సంబంధించినటువంటి
ఈ వీళ్ళు వచ్చిన తర్వాత దీని సమయాన్ని ఎంత ఎప్పటికి 12 గంటల వరకు పెంచినావు, 1 గంటకు మళ్ళీ నువ్వేం డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నావు. ఈడ తాగాల పోయి ఆడ ఊదాలా, ఊదగానే మళ్ళీ డబ్బులు వాడి పాకెట్లోకి మళ్ళీ చేరాలా, ఈ ఈ సంస్కృతి దీనిని ఎవరు అది నియంత్రణ ఎందుకు అనుకోవాలి? నియంత్రణ రఘు గారు మీరు ఒక మాట అడిగారు, మీరు ఇందాక ఒక మాట అడిగారు అంటే ఇవాళ మధ్య నియంత్రించినంత మాత్రం తాగటం ఆగిపోద్దాని. మీరు బళ్ళు స్కూల్లో నార్మ్ ఎందుకు పెట్టారు? గుడి అనే స్కూల్ నార్మ్ ఎందుకు పెట్టారు? హాస్పిటల్స్ దగ్గర మద్యం షాపులు ఉండకూడదు, బడి దగ్గర మద్యం షాపులు ఉండకూడదు, గుడి దగ్గర ఉండకూడదు, ఈ నార్మ్స్ ఎందుకు పెట్టారు? అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు స్కూల్ పిల్లలు. మరి ఇవాళ మీరు స్కూల్ పక్కనే, గవర్నమెంట్ స్కూల్ పక్కన గవర్నమెంట్ కాలేజెస్ ఎదురుగా, లేకపోతే హాస్పిటల్ ఎదురుగా, ఇంకొకటి ఇందాక ఏదో నియోజకవర్గానికి 2 షాపులు అని మాట్లాడారు, పొరపాటు పడ్డారు. మీరు రండి, నేను మీకు చూపిస్తాను, డివిజన్ కాదు, ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్లో మీకు 6 షాప్స్ చూపిస్తా, మీరు కాపురా రండి. కరెక్ట్ గా రాధిక చెప్తున్నారు, సీతాఫల మండి నేను 2 సార్లు దీనిపైన ధర్నా చేశాను. ఒక నిమిషం, నేను హైదరాబాద్ ప్రొవిజన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా అఖిలపక్షం నుంచి, నేను సందక్క మిమ్మల్ని రిప్రజెంటేషన్ ఇస్తే అడగలి ఆయన ప్రొవిజన్ ఆఫీసర్ తెలుసా, ఇది టెక్నికల్ గా డివిజన్ కి ఒకటి ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చాము, వాళ్ళందరూ ఒకే కూడల దగ్గర పెట్టుకుంటే మా తప్ప ఎట్లయితే అంటున్నాడు. గుడి ఉన్నది తిరిగే పరిస్థితి లేదు అక్కడ. నేను ఇష్యూ చెప్తాను, నేతాజీ నగర్ కాపురా మున్సిపాలిటీలో చౌరస్తాలో, ఎగ్జాక్ట్ గా చౌరస్తాలో ఒక వైన్ షాప్ ఉండేది, దానికోసం మేము ధర్నా చేసాం 2 సార్లు. లిటరల్లీ కాలనీ వాళ్ళు కానీ అందరు చుట్టుపక్కల ఉన్న అక్కడ దగ్గర దగ్గరగా ఒక 30-40 కాలనీస్ ఉంటాయి, అందరం కలిసి ధర్నా చేసి చివరికి దాన్ని ఎట్లా కొట్టి అక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. ఇప్పుడు ఏమైంది, ఆ వైన్ షాప్ తీసేశారు, ట్రాఫిక్ జామ్స్ ఏమీ లేకుండా అందరూ ప్రశాంతంగా ఉంటే, ఇప్పుడు తీసుకొచ్చి ఒక పబ్ పెట్టారు అక్కడ. లిటరల్లీ పార్కింగ్ ఈజ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఒకటి, తర్వాత రాధిక థియేటర్ ఆపోజిట్ లో ఒక 2 కిలోమీటర్స్ స్పాన్ లో మీకు 6 వైన్ షాపులు కనపడుతుంది. అంటే ప్రభుత్వం బాధ్యత కాదా? ఒకటి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక మాట నేను చెప్తా, ప్రతిదానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, అంటే తెలంగాణకి మన సానియా మిర్జాని పెట్టుకున్నారు, లేదా హ్యాండ్లూమ్స్కి ఇంకొకళ్ళని పెట్టుకున్నారు, మరి దీనికి బ్రాండ్ అంబాసిడర్ అక్కర్లు, అందరికీ తెలుసు దీనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ ఏంటని. ఇవాళ ఆయన దీంట్లో ఉంటారు కాబట్టి రాష్ట్రం అంతా దీంట్లో ఉండాలని కోరుకుంటున్నారేమో, నాకు నిజంగా అది కోపం అనాలా లేకపోతే బాధ అనాలా అది అనేది నాకు, ఎందుకంటే రోజు రోజుకి నేను చూస్తున్నా, ఇవాళ మీరు మీరే కదా డ్రగ్స్ విషయంలో మీరు బయట పెట్టినప్పుడు స్కూల్స్లో కూడా డ్రగ్స్ వెళ్తున్నాయని మీరు మాట్లాడారే, దానిపైన ఏం తీసుకొచ్చారు? ఇవాళ ఆ స్కూల్స్లో నియంత్రించడానికి మీరు ఏం చేస్తున్నారు? దానిపైన ఏమైనా సమగ్రమైన విచారణ జరిగిందా? ఎవరిపైన మీరు శిక్ష, కఠినమైన శిక్షలు తీసుకున్నారా, అమలు చేశారా వాళ్ళపైన? అంటే ఏంటి అని అంటే ఆ రోజు హైప్ క్రియేట్ చేయడానికి కొన్ని స్కూల్స్ పేర్లు మీరే చెప్పారు, కాలేజెస్ పేర్లు మీరే చెప్పారు, కొంతమంది సినిమా యాక్టర్లు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని మీరు చెప్పారు, దాంట్లో చాలా ఫేమస్ ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేట్ చేపిస్తున్నారని మీరే కదా బయటకు వచ్చి ఒక సంచలనమైన ఇది అనేది రోజు మీరే కదా చేసింది, ఏమైంది దాని గురించి? ఇవాళ అట్లాగే మద్యం పైన కూడా మీకు చెప్తున్నా, నేను ఆ వైన్ షాపుల కోసం మేము తిరగని ఆఫీస్ లేదు, ఎక్కి దిగని గడపలేదు. మొన్న ఈ మధ్య ఎవరో రెవెన్యూ వాళ్ళు ఎవరి దగ్గరకు, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని, మేము ఆయన దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితి ఎందుకు అని అంటే రోజు రోడ్ల మీద చనిపోవటం మేము చూస్తున్నాం, రోజు రోడ్ల మీద పడిపోవటం మేము చూస్తున్నాం, ఎంతమంది పిల్లల్ని తాగినాళ్ళు వచ్చి గుద్దలా, ఎంతమంది చనిపోలే చిన్నపిల్లలు మనం చూడలేదా? రితేశ్వరి వీళ్ళందరూ, రితీష అనే ఒక అమ్మాయి, ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఎంతమంది. సరే, సెలబ్రిటీలు, సెలబ్రిటీల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం సెలబ్రిటీల కోసమే పనిచేస్తుంది, సెలబ్రిటీ పిల్లలు కూడా వెళ్ళి పిల్లర్లు గుద్దుకున్నా ఇంకోటి గుద్దుకున్నా తాగి చనిపోలేదా? అది మనం చూడలేదా? ఇవాళ మనం కావాల్సింది ఏంటి అని అంటే నియంత్రించండి, అది మీరు ఎంత అందుబాటులోకి తీసుకొస్తే అంత అందరూ దానికి బానిసలు అవుతున్నారు కదా మద్యానికి, కానీ మీరు ఎంత నియంత్రిస్తే అంత మీరు ప్రజల బాగు చూసుకోవాల్సిన బాధ్యత ఒక కుటుంబం పెద్దగా, ఈ ప్రభుత్వానికి ఒక పెద్దగా నీ బాధ్యత. సరే, ఇంట్లో ఉండి నువ్వు తాగుతావో ఇంకోటి చేస్తావో ఇంటి వరకు పరిమితమా, అది డిఫరెంట్. కానీ ఇవాళ ప్రతిదీ, ఇవాళ జరిగిన ఏ కేసులైనా సరే, ఇవాళ నిన్న దిశ కేసు మనకి బయటకు వచ్చినా సరే, లేదో వరంగల్లో ఒక కేసు బయటకు వచ్చినా సరే, ఇంకో చోట ఒక హాజీపూర్ సంఘటన బయటకు వచ్చినా, లేకపోతే ఎనీ కేసెస్ మీరు చూస్తే అన్నిట్లో కూడా వెనకాల కారణం ఏంటంటే మద్యం. దొంగతనాలు కూడా ఈ మద్యానికి బానిసలయ్యి, లేకపోతే డ్రగ్స్కి బానిసలయ్యి, దానికి కావాల్సిన డబ్బు కావాలి అని అంటే చైన్ స్నాచింగ్స్, లేకపోతే బైకులు దొంగతనాలు చేయటం, ఇవన్నీ మీకు తెలీదా? ఈ స్టాటిస్టిక్స్ అన్నీ ఉన్నాయి కదా. మీరు సమగ్ర కుటుంబ సరే అంటే 70,000 పుస్తకాలు చదివిన ఆయన, ఆయన తీసుకొచ్చిన జియో కాపీ 2 పేజీలు, అది సమగ్ర కుటుంబ సర్వే పెట్టుకుని. ఇక్కడ ప్రధానమైన కారణం ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు
మద్యం మీద పోరాటం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఒక మాట మాట్లాడతాయి, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీలో ఎలాంటి మార్పు ఉండట్లేదు, మళ్ళీ వాళ్ళకి డబ్బు కావాలి, ప్రభుత్వం నడవాలంటే మద్యం మీద ఆధారపడక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. దీనివల్ల ఏమో ఈ పరిస్థితిలో మార్పు లేదు, జనాలు కూడా దీన్ని లైటర్ విన్గా తీసుకుంటున్నారని. అసలు పాలకులకి చిత్తశుద్ధి లేదండి, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఇది దీని ఎఫెక్టు అంతిమంగా వెళ్ళి మహిళల మీదే పడుతుంది, కుటుంబాలు నాశనమైపోతున్నాయి అనుకున్నప్పుడు, అంటే అసలు ఈ మద్యము మూల బిందువుగా ఇన్ని జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు దానికి సంబంధించి ఓవర్ నైట్గా చేంజెస్ మేము కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీరు 6 తర్వాత షాపులు లేకుండా చేయండి, అట్లీస్ట్ షాపులు నంబర్ తగ్గించండి. అలాగే ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా ఆదాయం తగ్గుతుంది, అంటే సరఫరా తగ్గుతుంది. ఇప్పుడు మేము కూడా మొన్న ఈ మధ్య మెమోరాండం ఇవ్వడానికి ఎక్సైజ్ షాప్కి తగ్గించడం కాదు, వీళ్ళు టార్గెట్లు పెడతారండి. అదేనండి, అదే అదే మాట్లాడబోతున్నాం. ఇప్పుడు వెళ్తే ఆయన దగ్గర ఇస్తే ఆయన ఏం చెప్తున్నాడు, అసలు మీరేంటండి ఇట్లా ప్రతి వాళ్ళు వచ్చేసి ఎక్సైజ్ షాప్ మీద పడిపోతారు, ఆఫీస్ మీద పడిపోతారు, మేము అసలు షాపులే పెంచలేదు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ షాపులు తగ్గినాయి అని చెప్పాడు ఆయన. చెప్తే నేనన్నా మరి షాపులు తగ్గితే ఆదాయం తగ్గాలి కదండి, ఆదాయం ఎలా పెరిగింది అని అడిగాను. అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే మీరు నిజంగా మద్యం మీద ఆధారపడి ఈ ప్రభుత్వాలు నడవట్లేదు అనే ఒక సంకేతాన్ని సభ్య సమాజానికి ఇవ్వదలుచుకుంటే కనుక మీరు ఆదాయం తగ్గుతుంది కదా, మీరు దాని మీద పెట్టేది తగ్గిస్తారు కదా. మీరేం చేస్తున్నారు, షాపులకి టార్గెట్లు పెడుతున్నారు. ఆ టార్గెట్ పెట్టి ఇప్పుడు ఈ 2 లక్షలు, ఇందాక ఇందిరగారు చెప్పారు 2 లక్షలు షాప్కి అప్లికేషన్ ఫీజు. ఏ బిజినెస్ మ్యాన్ అయినా వాడు నష్టపోతానికి ఇష్టపడతాడండి, ఆ 2 లక్షలు ఆ షాప్ మీదే సంపాదిస్తాడు కదా వాడు, అంతే కదా. అంటే దీని అర్థం నువ్వు వాడికి రాబోయే ఆదాయాన్ని ముందే తీసేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వానికి ఎట్లయినా సరే ఈ మద్యం డిపార్ట్మెంట్ మీద డబ్బులు పిండాలి అనే ఒక ఉద్దేశం ఉంది. ఇది ఇన్స్టెంట్ మనీ, ఈ ఏటీఎంలో డబ్బులు వచ్చినట్టే ఇది. అదే వేరే రకంగా నువ్వు పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్ర జీడిపి పెంచాలి అని అనుకుంటే గనక దానికి చాలా ప్రణాళికలు కావాలి, చాలా పనిచేయాలి. ఇది ఏ పని చేసే పని లేకుండా మనుషులకి మద్యం ఇచ్చేసేసి సోమరులు చేసేసి వాళ్ళు సోమరులని కూడా అనలేము, ఎందుకంటే వాళ్ళు పని ఉంటే పని చేస్తారు ఖచ్చితంగా, కానీ వాళ్ళకి నువ్వు పని ఇవ్వడం చేతగా జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తానండి. గవర్నమెంట్ స్కూల్కి బిఫోర్ ఎగ్జామ్స్ అంటే 10th ఎగ్జామ్స్కి ముందు మేము మాట్లాడడానికి వెళ్తాం, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి ఎలా ఉండాలి, భయంతో ఉండొద్దు, ఎగ్జామ్ కాన్ఫిడెంట్గా ఉండాలి అనేది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు మామూలుగా పిల్లలతో కొంతమంది మాట్లాడుతుంటే ఎవరైనా సరే ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడడం, అందరి ముందు చెప్పుకోలేనప్పుడు రమ్మంటే ఒక పాప వచ్చి నా దగ్గరికి, అక్క నాకు ఇంటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎందుకమ్మా మా నాన్న తాగొచ్చి ఇంటికి వచ్చినాక అంటే చాలా అసభ్యంగా ముట్టుకుంటాడు, కూతురికి నన్ను పెళ్ళడానికి తేడా తెలియట్లేదు తాగొచ్చినాయి, రెండోది చదువుకోనివ్వరు. ఇవాళ ఆ పిల్ల నిజంగా సరే హూఎవర్ ఇట్ ఇస్, ఇలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఎన్నో కుటుంబాల్లో ఇలా బాధపడుతూ ఉంటారు, ఆ పాప ఎవరికి చెప్పుకుంటుంది, తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి, ఇంట్లో భయం భయంగా ప్రతి నిమిషం, తల్లి ఏమో వదిలేసి పనికి వెళ్తుంది, అమ్మాయి ఏమైపోవాలి చెప్పండి. చివరికి నేను ఆ పిల్ల వాళ్ళ మదర్ని పిలిచి ఎలా చెప్పాలో చాలా ఆలోచించుకుని ఒక్కదాన్నే వదలద్దమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు ఉండు, ఎవరికేం తెలుసు తాగున్న మైకంలో ఏం జరుగుతుందో ఏంటో, ఇంట్లోనో బయటో ఏదో ఒకటి జరగచ్చు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని అలా చెప్పి కౌన్సిలింగ్ చేస్తే ఇవాళ ఆ పాప సేఫ్గా సరే 10th బాగానే రాసింది అంతవరకు ఓకే. కానీ మీరు చూడండి ఇవాళ మద్యం మత్తులో తల్లి ఎవరో తెలియని పరిస్థితి, కూతురు ఏంటో తెలియని పరిస్థితుల్లో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక మహిళ అయితే చాలు, ఏ ఏజ్ అయినా పర్లేదు. 9 నెలల పసిగుడ్డు మీద ఏం జరిగిందో మీకు తెలుసు, మొన్నటికి మొన్న 4 సంవత్సరాలు పసిగుడ్డు మీద ఏం చేశారో మీరు చూసారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ నేను చదివా, మారల్స్ పెంపొందే విధంగా ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అని, గుడ్, ఇది కూడా దాంట్లో భాగమేగా. మారల్స్ ఊరినే నువ్వు పుస్తకాల్లో చెప్తే కాదుగా, మారల్స్ నువ్వు తీసుకొచ్చే అడ్మినిస్ట్రేషన్లో, నువ్వు తీసుకొచ్చే పాలసీస్లో ఏ మారల్స్ ఉన్నాయో ఒకసారి చెప్పు. ఇవాళ బతుకమ్మ చీరలు, మహిళలకు ఒక బతుకమ్మ చీరలు ఇచ్చేస్తే మహిళలందరినీ బాగు చేసినట్ట, ఒక షీటింగ్ ఉంటే మహిళలకి భద్రత ఉందా? రాత్రి పొద్దంతా పనిచేసి రాత్రి వచ్చి ఎంతో కొంత తీసుకుంటారు తెలంగాణలో, అది
అలవాటు అని చెప్పారు. అంటే అది కూడా జస్ట్ లైక్ ప్రమోషన్ లాగే కనిపిస్తుంది కదా. నేను ఇందాక అందుకనే అన్నా అంబాసిడర్స్ మిగతా వాటికి ఎవరినో పెట్టుకున్నా, దీనికి అంబాసిడర్ని పెట్టుకో అక్కర్లా, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ అంబాసిడర్. లేకపోతే నా మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది? నువ్వు ఇంకా చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇలాంటి దానికి మీరు ఎవరు వ్యసనాలకి నేను బాధపడుతున్నాను, లేకపోతే ఇంకోట ఇంకెవరు దీని జోలికి వెళ్ళొద్దు, మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోండి, మీ కుటుంబంలో ఉన్న ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కూడా ఎడ్యుకేషన్కి బాధపడుతున్నారు కదా. సరే ఫిజికల్గా ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళపైన ఏదైనా జరుగుతుందేమో, వాళ్ళు పడే స్ట్రెస్ బాధ అదంతా ఒక ఎత్తు అయితే, మగపిల్లలు కూడా చదువుకోలేని పరిస్థితి కదా. ఇంట్లో తండ్రి రోజు తాగొచ్చి తల్లిని కొడతా ఉంటే లేకపోతే ఇంకోళ్ళని కొడతా ఉంటే ఏం చదువుకోగలుగుతాడు? సో ఓవరాల్గా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది కదా ఇక్కడ. సో నేను అనేది ఏంటంటే, నువ్వు మారల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నీ గవర్నెన్స్లో ఏం తీసుకొచ్చావు మార్పు, మారల్స్ పెంపొందించే విధంగా దానికి సపోర్టింగ్గా నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఏంటి? ఇలాంటి డెసిషన్స్ కావాలి. సరే కాసే పాలిటిక్స్ అసైడ్, నేను ఇప్పుడు కూడా ఏది పొలిటికల్గా నేను మాట్లాడలేదు, ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి బాధితులు ఉన్నారు. కొన్ని చోట్ల చెప్పుకోగలుగుతారు, కొన్ని చోట్ల చెప్పుకో, ఇవాళ ఏదో బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో లేదంటే ఆ ఇంట్లో కూడా ఉన్న బాధలు ఉన్నాయి, ఎక్కడ బాధలు అక్కడే ఉన్నాయి. ఇవాళ డ్రగ్స్ మెయిన్గా అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరు, తర్వాత ఈ లోవర్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు కూడా, వాళ్ళు ఏంటంటే ఈ చీప్ లిక్కర్ తీసుకుని ఈ చీప్ లిక్కర్లో కల్తీలతో ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. ఏంటంటే కిక్ కావాలో మొత్తు ఉండాలి అనే దీంతో కల్తీలు కదా చేసేది. సో ఈ చీప్ ఇప్పుడు సారాయిలో కల్తీ చేసి ఇస్తారు, అవి తాగి ఎంతమంది చనిపోలా. అందుకని నేను అనేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వంది ఒక బాధ్యత, ప్రొహిబిషన్ అనేది ఇవాళ మీ డిపార్ట్మెంట్లోనే ఉంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, ప్రొహిబిషన్కి మీరు ఏం చేస్తున్నారు? డిఅడిక్షన్ సెంటర్స్కి మీరు ఏం చేస్తున్నారు? స్కూల్స్, కాలేజెస్, గుడి, హాస్పిటల్స్ దగ్గర ఉండకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? డివైడర్ ఉంటే ఆ డివైడర్ అంత దూరం ఇట్లా వెళ్ళి ఇటు నుంచి వస్తేనే లెక్క అవుతుందండి, ఆపోజిట్గా ఉన్నది లెక్క కాదండి. ఈ టెక్నికల్ మ్యాటర్స్ మాట్లాడతారు. అరే నువ్వు మారల్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ టెక్నికల్ ఇష్యూసా నువ్వు మాట్లాడాల్సింది? అందుకని ఏంటి, ఇవాళ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. వీళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఆదాయం. ఏముంది ఇవాళ లిక్కర్ షాప్స్ దగ్గరికి వచ్చేపటికి అందరూ సిండికేటే. మీకు వచ్చినా పర్లేదు, ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నేను ఒక 10 అప్లికేషన్ చేస్తాను, మీరు ఒక 10 వేస్తారు, మీరు ఒక 10 వస్తారు, ఎవరికి వచ్చినా సరే మనం అందరం తీసుకుందాం, సిండికేట్గా నడిపిద్దాం అనే దీంట్లోనే నడుస్తుంది. మీరు ఇవాళ మీరు కెమెరా తీసుకురండి, నేను చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా ఒక హాస్పిటల్ ఆపోజిట్గా, ఎగ్జాక్ట్ ఆపోజిట్, పోనీ అక్కడ డివైడర్ కూడా లేదు. ఏదైతే ఒక పబ్ అని నేను మాట్లాడానో ఎగ్జాక్ట్గా ఉంది, ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్లో 6 వైన్ షాప్స్ ఉన్నాయి, అది నేను మీకు చూపిస్తాను. అట్లా ప్రతి చోట ఎక్కడో, ఎందుకంటే రోడ్ నెంబర్ 45 ఏంటి, ప్రతి ఇల్లు పబ్బేగా రోడ్ నెంబర్ 45లో. అక్కడ మీరు స్థానికులను అడగండి, ఇవాళ టానిక్ మాల్, టానిక్ మాల్ ఎవరిదో అందరికీ తెలిసిందే, ఇవాళ ఇదే టానిక్ మాల్ ఇంకోటి ఇంకో చోట పెడుతున్నారు, ఇవన్నీ విస్తరిస్తున్నాయి. అంతేగాని ఇవాళ వేరే ఇండస్ట్రీస్నో ఇంకొకటనో అవన్నీ ఎక్కడ విస్తరించట్లే, ఈ మాత్రం బాగా విస్తరిస్తుంది, దీనికి మాత్రం బాగా ప్రమోషన్. ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి మీరు చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎగ్జాంపుల్గా పక్క రాష్ట్రం ఏపీ తీసుకోండి, ఏపీలో వాళ్ళు ఒక నియంత్రణ చేయాలనుకున్నారు. సో ఎట్ ఏ టైం నియంత్రణ చేయాలి, కొంత దశల వారీగా కొంత వాళ్ళు దాన్ని గ్రాడ్యువల్లీ డిక్రీజ్ చేస్తూ వచ్చారు. మందు కొనాలనుకునే వాడికి కూడా మినిమం వాని కార్డులో ఒక 5,000 రూపాయలు ఉండాలని చెప్పారు. ఎందుకు అని అంటే వాడి దగ్గర 5,000 ఉంటే కొంత మద్యానికి వాడితే ఇంకొంత మిగతా అదంతా కాస్త పిల్ల వాడి ఫ్యామిలీ కోసం వాడతారన్న ముందు చూపాడు కనబడింది కాబట్టి వాళ్ళు కొంత కొనడానికి వెళ్ళాలనుకున్నవాడు కొంత ఆలోచించడం కోసం చేశారు. అది ఏదైనా అయ్యి ఉండొచ్చు, సరే వాడు పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుంటాడు, ఆ చర్చకు నేను బోదలుచుకోవాలి. కానీ తనలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని అక్కడ చూపించాడు. మరి ఇక్కడ అలా కాదు కదా, మనం ప్రమోట్ చేస్తున్నాం. మీరు ఇందాక చెప్పారు తెలంగాణ సంస్కృతిలో డెఫినెట్గా చిన్న దావత్ చేసినా ఏం చేసినా పొద్దున్న నుంచి సాయంత్రం వాడు కష్టం చేసి వచ్చినా ఇంటికి వచ్చినాక వాడు పెగ్గేసుకొని పండుకోవాలా, దావత్ చేస్తే ముక్క పెట్టాలా, మందు పోయాలా, ఇది ఉన్నటువంటి కల్చర్. అది సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్నటువంటి నడుస్తుంది. కానీ దీనికి నువ్వు ఊతమందించినట్టుగా ఇంకా ఎక్కువగా నువ్వు దానిని చూపించడం వల్ల నష్టపోతుంది. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఒకే రకంగా కాదు కదా, మార్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. నా యొక్క ఆదాయ వనరు నాకు తగ్గినప్పుడు నా యొక్క బడ్జెట్ని బట్టి నేను ఖర్చు పెట్టుకోవాలి. నాకు ఆదాయమే లేదు, అలాంటి నువ్వు వనరులు ఎక్కడ సృష్టిస్తలేవు. ఇవాళ ఎడ్యుకేషన్ చెప్పించాల్సినటువంటి దగ్గర నువ్వు ఎడ్యుకేషన్ ఇస్తలేవు. కంపేర్ చేయండి మీరు, పక్క రాష్ట్రంలోనేమో ఎడ్యుకేషన్కి వాడు కొంత ఎక్కడో వచ్చో ఇంగ్లీష్ మీడియం పెట్టమని చెప్పి అడుగుతున్నప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఎడ్యుకేషన్ అవసరం లేదు, 12,000 బడులు బంద్ చేసేయండి, ఉన్నటువంటివి ఏమంటారు మన అంగన్వాడీ బడులు బంద్ చేసేయండి, ఇవన్నీ అసలు విద్య అవసరం లేదు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ కావద్దు అనేది ఒక కుట్ర, విజ్ఞానం పెంచుకుంటే నన్ను ప్రశ్నిస్తాడన్న కుట్ర, వాడి దగ్గర డబ్బులు ఉంటే రేపు బయటకు వచ్చి మాట్లాడతాడన్న కుట్ర, సమూలంగా వాడి దగ్గర ఒక పద్ధతిలో ఈ సిస్టాన్ని మొత్తానికి ఎక్కడికక్కడ కూడా దీన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి
కేసీఆర్. ఇంకొక విషయం ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు నిజంగా ప్రాపర్గా ఎక్సైజ్ పాలసీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా, వెళ్ళి ఎక్కడ రైడ్ చేస్తున్నారా? మా వాళ్ళకి ఏంటి, వాళ్ళకి మాకు మామూలు వస్తే చాలు నెలకి, ఏ వైన్ షాప్ నుంచి అయినా, ఏ బార్ నుంచి అయినా కానీ, ఏ పబ్ నుంచి అయినా కానీ మాకు మినిమం వస్తే చాలు అనే విధంగా ఉన్నది. సో అన్ని ప్రభుత్వాల్లో ఉండింది కాదనట్లే, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక భిన్నమైన పాలన వైపు నా అడుగులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అది జరగట్లేదు. ఇవాళ రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వాలంటే డబ్బులు లేవని చెప్తున్నావు, కళ్యాణ లక్ష్మి అంటే డబ్బులు లేవు అంటున్నావు, ఎడ్యుకేషన్ పాలసీకి డబ్బులు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఒక హెల్త్ పాలసీ, ఒక ఎడ్యుకేషన్ పాలసీ రావాలంటే సంవత్సరాలు నెలల నెలలు పడుతుంది. అదే ఈ పాలసీ ఎక్సైజ్ పాలసీ కావాలంటే ఒక రోజు కానీ ఒక గంట కానీ అటు కాకుండా ఇన్ టైంకి పాలసీ వచ్చినటువంటి సందర్భం, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. అంటే నీకున్నటువంటి చిత్తశుద్ధి అంటే ఈ పాలసీ ద్వారా అయితే నాకు డబ్బులు వస్తాయి, ఎక్సైజ్ పాలసీ అయితే, హెల్త్ పాలసీ అయిన వచ్చి ఇంకా ఎడ్యుకేషన్ పాలసీ అయితే నేను ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దొరకెప్పుడు కూడా తీసుకోవడమే అలవాటు తప్ప ఇచ్చే అలవాటు లేదు కాబట్టి. సో ఇక్కడ దీన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. నేను ఏమంటున్నానంటే మనం ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. అందుకే నేనేమంటున్నాను, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాను. ఇవాళ దురదృష్టం ఏంటి అని అంటే ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి యూత్ అయినటువంటి మన దేశంలో అయిండొచ్చు, రాష్ట్రం అయిండొచ్చు, అంతటా ఒకే రకంగా ఉంది మద్యం విషయంలో, కానీ తెలంగాణ రాష్ట్రం దాంట్లో నెంబర్ వన్ ఉంది. ఇక్కడ మన దురదృష్టం ఏంటి, చదువుకునేటువంటి వాడికి కూడా చదువు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు, చదువుకున్నాడు కూడా ఈ మాత్రం ఒక డిస్కషన్, ఒక చర్చ, ఒక డిబేట్ వైపు వాడి ఇంట్రెస్ట్ చూపట్ల. వాడికి ఎంతసేపు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, నేను ఏం పెట్టాలి, ఫేస్బుక్లో ఏం చూడాలి, వాట్సాప్లో ఏం చూడాలి, వాడి ఆ కాన్సన్ట్రేషన్ అటువైపు వెళ్ళిపోతుంది. కాబట్టి యువతకి కూడా నేను ఒకరి సజెషన్ ఇవ్వదలుచుకున్నాను, ఈ సమాజాన్ని దీన్ని మార్చాలి అని అంటే యువత చేతిలోనే ఉన్నది. మీరు ఎడ్యుకేట్ కండి, ఎడ్యుకేట్ చెయ్యండి పక్కవానికి. నాకేంటి, నాకు సంబంధం లేదు అనుకుంటే రేపు నీ దగ్గరకు వచ్చేంత వరకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నీకు ఏమీ మిగలదు అంటున్న చిప్ప చేతికి వస్తుంది. ఉన్నటువంటి వనరులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత యువత పైనే ఉన్నది. ఇక్కడ యువత మేల్కోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మహిళలు. ఇది ఈ రంగం ముఖ్యంగా ఈ ఏదైతే ఎక్సైజ్ పాలసీ వల్ల, ఈ మత్తు వల్ల అల్టిమేట్ నష్టపోయేది ఉమనే. ఒక భర్త రూపకంగా, ఒక కొడుకు రూపకంగా, ఒక బిడ్డ రూపకంగా, నువ్వు ఏ రూపకంగా అయినా కూడా అల్టిమేట్గా సఫరర్ విక్టిమ్ మహిళనే. కాబట్టి మీరు చైతన్య పడండి, ఇంట్లో వాళ్ళను తాగనివ్వకుండా ఉండడం కోసము మీరు ఎన్ని చర్యలు తీసుకోవాలని చర్యలు చేయండి. నీ ఇంటి నుంచే మార్పు మొదలు పెట్టండి, అది కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు ప్రతి 5 కిలోమీటర్లకి ఒక స్కూల్ ఉండాలి అనే నిబంధన ఏదో తీసుకొచ్చి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 1200 స్కూల్స్ మూసేస్తామని చెప్పి ప్రకటించేసింది. మీరు ప్రతి 5 కిలోమీటర్లకి 12,000 స్కూల్స్ అయితే అదే మీరు ఏదైతే మీరు పాలసీ తీసుకురాబోతున్నారో ఆ పాలసీని కొంచెం మద్యం దానికి కూడా అప్లై చేసి కొంచెం మద్యం దుకాణాలకి డిస్టెన్స్ పెట్టడము, లేదు అనుకుంటే ఈ 65% ఆదాయం ఏదైతే వస్తుందని ఇందిరగారు చెప్పారో ఆ ఆదాయాన్ని తగ్గించుకునేది ఒకటి చేస్తే కనీసం సమాజం బాగుంటుందని మేము కోరుకుంటూ, పైగా ఈ మొద్దు ప్రభుత్వానికి నిద్ర లేవదు, మనమే నిద్ర లేపాలంటే ఇవాళ సమాజం మేల్కొంటే తప్పితే ఇది ఇంటి నుంచి వస్తుందేమో అని ఇందిరగారు భ్రమపడుతున్నారు, కానీ ఇంటి నుంచి రాదండి. ఎందుకంటే అంతంత చేసే అంత జ్ఞానమే వాళ్ళకు ఉంటే వాళ్ళు అసలు మద్యం జోలికే వెళ్ళరు. దీనికి ఏంటంటే మేధావులు కానీ లేకపోతే సమాజం కోసం పాటు పడుతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని ప్రభుత్వాలు హ్యాపీగా దీని మీద వచ్చే ఆదాయానికి అలవాటు పడిపోయింది, ప్రభుత్వము అలవాటు పడిపోయి అలా షో నడిపిస్తుంది. కానీ మీ షో నడవదు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఇవాళ పౌర సమాజం కంపల్సరీ వచ్చి అసలు అక్కడ ఉండటానికి వీలేదు, క్లోజ్ చేయించాల్సింది. వీళ్ళు అక్కడ కూర్చుని కావాలంటే 1 గంట 2 గంటలు క్లోజ్ చేసి లాక్ చేసి వెళ్ళాల్సిందే. అట్లా చేస్తే కానీ రోడ్డు మీదకి వస్తే కానీ ఈ ప్రభుత్వం మారదండి. అప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఇట్లా గాఢ నిద్రలో అంటే ఇప్పుడు నిద్రపోతున్నట్టు నటిస్తున్నప్పుడు మనం ఏమి చేయలేం. ఇవాళ తెలియక కాదు కదా, ఇవాళ కేసీఆర్ గారికి అంత నాలెడ్జ్ ఉంది కదా, ప్రతిదీ తెలుసు కదా. ఇవాళ వేరే దేశాలతో అన్నిటి మిగతా అన్ని కంపేర్ చేస్తారు, లేకపోతే పక్క రాష్ట్రంతో కావాల్సినవి కంపేర్ చేసుకుంటారు. నేను అనేది అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇవాళ సంస్కరణలు నువ్వు మొదలెట్టు కదా, అన్ని నిన్ను చూసి మిగతా వాళ్ళు కాపీ చేస్తారని మాట్లాడుతున్నప్పుడు ఇది కూడా నువ్వు స్టార్ట్ చేయ, ఎవరు వద్దన్నారు?
తెలంగాణను చూసి అన్ని నేర్చుకు అన్ని రాష్ట్రాలకి నేర్చుకుంటున్నాయని చెప్తున్నారు కదా. ఈ పాలసీ పైగా ఇంకొకటి అండి, ఇది ఏదో రాష్ట్రాల సమస్య కింద వదిలేయకోకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద అసలు నేషనల్ పాలసీ తీసుకొచ్చి అవసరమైతే పార్లమెంట్ లో ఒక చట్టం చేసి ఏంటి జిఎస్టి పరిధిలోకి తీసుకురావద్దు అని ఏ స్టేట్ కా స్టేట్ ఎక్సైజ్ అనే దీంట్లో, అంటే ఎందుకంటే వాళ్ళకి ఆదాయం దీంట్లోనే వస్తుంది అన్ని ప్రభుత్వాలు దాన్ని వ్యతిరేకించారు. కానీ డెఫినెట్ గా ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా ఇది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఇందాక నేను అందుకనన్నా ఇవాళ యూపీలో అంత పెద్ద రాష్ట్రానికి 15,000 కోట్లు అయితే మన చిన్న రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉందో మీరు చూడండి. అంటే ఇవాళ ప్రొహిబిషన్ అనేది మర్చిపోయి ప్రమోషన్ లోనే ఉంది, అందుకనే బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఉన్నారు. దీనిలో భాగంగానే మహిళలు ఉద్యమించడంతోనే కాకుండా సాంస్కృతిక విభాగం అనేది ఒకటి వచ్చింది మన దగ్గర. ఎందుకంటే ప్రతి దగ్గర తెలంగాణ ఉద్యమం కారణము కాలుకు గజ్జ కట్టి తన పాట రూపకంగా తెలంగాణ యొక్క బాధాన్ని వ్యక్తపరిచినటువంటి ఆ సాంస్కృతిక విభాగము, దాంట్లో ఉన్నటువంటి కొద్ది మంది ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు దయచేసి బయటకు రండి, మా మహిళల తరపున ఒక ప్రోగ్రామ్ లాగా చేయండి. ఒకప్పుడు చిన్నప్పుడు రాత్రిపూట ఈ మన అన్నలు వచ్చేసి ఒక నాటక పూర్వకంగా చెప్పేసి ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఊర్లలో వచ్చేసి జరుగుతున్నటువంటి అన్యాయం పైన, తాడిత పీడిత ప్రజలు ఏ విధంగా ఉండరని పైన ఇవాళ మళ్ళీ మనం రోజులు వెనకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వచ్చి ఉద్యోగాలు ఇప్పుడు 500 మంది కూడా జీతాలు లేవు. నేను చెప్పేది 500 మంది కూడా జీతాలు లేవు, వాళ్ళ ఉద్యోగాలకు సెక్యూరిటీ కూడా లేదు. వెరీ మచ్ మాధవి గారు, ఇందిరా శోభన్ గారు అండ్ కృష్ణకుమార్ గారు, ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరూ చెప్తున్నట్టు ప్రతి వైన్ షాప్ దగ్గరికి అక్కడ ఉన్న మహిళలు వెళ్ళి ఈ షాప్ మాకు వద్దు అనేంత పోరాటం చేసే వరకు ఈ రోజున తెలంగాణలో మద్యం ఆగడం అన్నది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు డిసైడ్ అయిపోయాయి, అదే ప్రధానమైన ఆదాయం కాబట్టి. సంబంధించినటువంటి ఆ టెండర్ వేయడంలో కూడా మహిళలకు ఎగ్జెంప్షన్ ఇచ్చారు, మహిళలతోనే టెండర్ లేపించారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది చూడండి. దీనిలో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, భవిష్యత్తులో అయినా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలని మనం అంతా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, డిస్కషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి. ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.